మొదట నీకుండిన ప్రేమను విడిచితివని వదిలితివని నీ మీద తప్పు ఒకటి, దేవుని మీద ప్రేమను మనం విడిచిపెట్టేసి దేవుణ్ణి ప్రేమించటం మానేశాం. మానేశాం గనకనే పనంటి ఆసక్తి రావట్లేదు, పనంటి ఆసక్తి రావట్లేదు. కష్టమైనా నువ్వు ప్రేమించిన కూతురు కోసం డబ్బులున్నా లేకపోయినా తీసుకెళ్ళాలి పాపం, వాళ్ళు సంతోషపడతారు చిన్నపిల్లలు. అన్నీ కనిపిస్తుంది, నిజంగా నీ తండ్రిని నువ్వు ప్రేమిస్తే ఏమంటే దేవుడు ఎప్పుడైనా మనల్ని ప్రేమించటం మానేశాడండి. ప్రారంభంలో ఎలా ప్రేమించాడో ఇప్పటికీ అలాగే ప్రేమిస్తాడు. దానికి రుజువు ఏంటో తెలుసా? మనిషి ఎన్ని పాపాలు చేస్తున్నా ఇప్పటికీ సూర్యుడు వస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి రోజు వచ్చే సూర్యుడిని చూడండి. ఒకసారి భర్త మీద కోపం వచ్చిందో ఒక రోజు అంటే ఆ ఇంట్లో అన్నం ఉండదు. ఆ రోజు చిన్నట్టు బయటకు హోటల్కి వెళ్తాడు. ఏ రెండు రోజులు మాడిస్తే కన్నా విలువ తెలియదు అంటది పళ్ళు కొరుక్కుంటూ. రెండు రోజులు మాడుస్తావా? మరి దేవుడు రెండు రోజులు సూర్యుడు లేకుండా చేస్తే నా విలువ తెలుస్తుంది అనుకుంటే ఏమవుతుంది ఆలోచించావా? సూర్యుడు ఆయన వస్తూనే ఉన్నాడు, సూర్యుడు పంపిస్తూనే ఉన్నాడు. ఆయన అప్పటికి ఇప్పటికీ వర్షాన్ని పంపిస్తున్నాడు, సూర్యుడిని రప్పిస్తున్నాడు, గాలిని రప్పిస్తున్నాడు, ఋతువులను రప్పిస్తున్నాడు, పంటలు రప్పిస్తున్నాడు. మీద ఆయనకున్న ప్రేమ తగ్గినప్పుడు నువ్వెందుకు ఆయన మీద ప్రేమ తగ్గిపోయింది? ఆయన కోసం ఏం చేయలేకపోతున్నావేంటి? నీ కోసం ఏమైనా తగ్గించావా?